గారు మరణించాక మరి జిల్లాలో అప్పటి నుంచి మరి మొదటి నుంచి కూడా మన వైఎస్ఆర్ గారి జెండాని భుజానికెక్కి మోస్తున్నటువంటి వ్యక్తి మన సామినేని ఉదయభానన్న మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరికీ కూడా అండగా ఉంటూ మరి ఈ రోజు జగ్గయ్యపేట నియోజకవర్గం పేరు వింటే గుర్తొచ్చేది ఉదయభానన్న పేరు నిత్యం ప్రజలకు అండగా ఉంటూ ప్రజల శ్రేయస్సే కోరుతూ మీ అందరి కోసం పరితపిస్తూ పని చేస్తున్నటువంటి నాయకుడు బానన్న మరి ఈ రోజు ఇక్కడ మన జగ్గయ్యపేట నియోజకవర్గం మనం ఇక్కడి నుంచి చూస్తే మనకు ఈ ప్రాంతం నుంచి దగ్గరగా కృష్ణమ్మ కృష్ణా నది ప్రవహిస్తుంది మరి ఈ రోజు మన జగ్గయ్యపేటలో జగనన్న అభిమానులు అలలై కెరటాలై ప్రవహిస్తే ఎలా ఉంటుందో ఈ రోజు మీ అభిమానాన్ని చూస్తే ఇక్కడ స్పష్టంగా మీ అభిమానం నిరూపిస్తుందని తెలియజేస్తా ఉన్నాను మరి మన జగ్గయ్యపేటకి అటువైపేమో తెలంగాణ హద్దు మరి ఇటేమో ఆంధ్ర హద్దు మరి జగనన్న అభిమానులకు ఏ హద్దుతో కూడా పని లేకుండా మరి మీ మద్దతు ప్రేమ అభిమానాలు అటు ఉదయభానన్నకు మన జగనన్న నాయకత్వానికి మీరు స్పష్టంగా చూపిస్తున్నటువంటిది ఇక్కడ ఉన్న మేమంతా కూడా చూస్తున్నాం ఈ రోజు సామాజిక సాధికారిత అని ఒక చక్కటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము సంక్షేమ సామ్రాజ్య సృష్టికర్త మన నాయకుడు జగనన్న సామాజిక సాధికారిత సాధించినటువంటి లీడర్ మన ముఖ్యమంత్రి జగనన్న ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ తరలివచ్చిన అన్నదమ్ములను అక్కచెల్లెమ్మలను చూస్తుంటే ఇంతకన్నా నిలువెత్తు సాక్ష్యం ఇంకేముంటుంది అని అనిపిస్తూ ఉంది మరి ఈరోజు ఎటువైపు చూసినా కూడా మీ కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి ఆనందమే నిలువెత్తు సాక్ష్యం అని తెలుస్తూ ఉంది ఖచ్చితంగా సామాజిక సాధికారిత మీ సంతోషం ద్వారా నిలువెత్తు నిదర్శనంగా మనకు అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలుస్తోంది ఇదంతా ఒక్క రోజులో సాధించింది కాదు సామాజిక సాధికారిత వల్ల సామాజిక సాధికారిత ద్వారా మనం పొందినటువంటి సంతోషము ఏదో ఈ పూట మనం మాట్లాడుతుంది కాదు ఇది నాలుగున్నర ఏళ్ళటువంటి జరుగుతున్నటువంటి మనం అందుకుంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పాలన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరందరూ చూస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఒక గొప్ప భరోసానిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు వారు కోరుకునేది ఏమి బడు బలహీన వర్గాలు కోట్లేమి కోరుకోవట్ల బడుగు బలహీన వర్గాలు ఈరోజు తలొత్తుకొని బతకడం కోరుకుంటున్నారు ఈరోజు మరి జగనన్న పాలనలో బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని బతుకుతున్నారు ఈరోజు అవకాశాల్లో సగం ఏంటి సగానికన్నా ఎక్కువ ఈరోజు మన గవర్నమెంట్ ఉన్నటువంటి క్యాబినెట్లో మనం చూసుకున్నట్టయితే 11 మంది బీసీలకు మన ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు ఈరోజు మనం మొత్తం క్యాబినెట్లో చూసుకున్నట్టయితే 17 మంది 75 శాతానికి పైగా కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మన జగనన్న ప్రభుత్వము మన నాయకుడు జగనన్న మనకు అవకాశం ఇచ్చాడు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పదవుల్లోనైనా కూడా ఈరోజు 60% పైగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు అవకాశాలు దక్కాయి నామినేటెడ్ పదవుల్లో కూడా 50% పైగా ఈరోజు అవకాశాలు మన జగనన్న మనకిచ్చారు
ఇది రికార్డు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది నోట్లు కాదు, బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది వారి ఆత్మ గౌరవం నిలబడేలాగా ఇచ్చేటువంటి ఒక గౌరవం. మరి ఈ రోజు జగనన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అదే గౌరవాన్ని ఇస్తూ ఈ రోజు మన గౌరవం నిలబడేలాగా మనం చూసినట్టయితే ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సేవలు కూడా ఈ రోజు మనకు చేరువగా చేసి నేరుగా మన ఇంటి వద్దనే అందుతున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధిస్తే మనం చూసినట్టయితే ఈరోజు కార్పొరేట్ వైద్యం మన ఇంటికి వస్తుంది, ఈరోజు కార్పొరేట్ విద్య మన గ్రామాల్లో మనకు లభిస్తూ ఉంది, ఈరోజు రేషన్ డోర్ డెలివరీ మన ఇంటి వద్దే అవుతుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మన ఇంటి వద్దే మనకు అందుతూ ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి గొప్ప పాలన గ్రామ గ్రామాన ప్రతి కుటుంబానికి కూడా దాదాపుగా అందుతుందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు బడుగు బలహీన వర్గాలను ఈరోజు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక చరిత్ర అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది కపట ప్రేమ కాదు, బడుగు బలహీన వర్గాలకి కావాల్సింది కపట ప్రేమ కానే కాదు, బడుగు బలహీన వర్గాలకి కావాల్సింది ఆర్థిక భరోసానిచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి ఒక భరోసా. మరి ఈ కుటుంబాలన్నిటికీ కూడా భరోసానిస్తూ ఈరోజు ఒక సంక్షేమము అభివృద్ధి అంటూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు వెళుతూ మరి రాష్ట్రాన్ని సంక్షేమ పథకంలో ముందుకు తీసుకువెళుతూ మరి సంక్షేమం బడుగు బలహీన వర్గాలకు అందుతున్నటువంటి సంక్షేమం మనం చూసినట్టయితే డీబీటీ పద్ధతిలో మనం చూసినట్టయితే 235,000 కోట్లు ఈరోజు మనకు అందుతూ ఉన్నాయి. నాన్ డీబీటీ పద్ధతిలో మనం చూసినట్టయితే 240,000 కోట్లు మనకు అందుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఇదే బడుగు బలహీన వర్గాలకు అనగా మనకు ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో చూసుకున్నట్టయితే సుమారు 480,000 కోట్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బాగోగుల కోసం ఇస్తున్నటువంటి నాయకుడు అని గర్వంగా ప్రతి ఎస్సీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి ఎస్టీ చెప్పుకునే తల ఎత్తుకునే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సంక్షేమ పాలన మన కోసం, మన భావితరాల కోసం అందిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని విధాలుగా మనకి ఈరోజు ఏ విధంగా మన జగనన్న ప్రభుత్వం అండగా ఉందో మనం ఈ మాటల్లో తెలుసుకున్నాము. ఒక్క మాటలో చెప్తాను, ఈ ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం ఒక టీం అయితే గనక, మన జగనన్న ప్రభుత్వము ఒక టీం అయితే గనక జగనన్నే సచిన్, జగనన్నే కోహ్లీ, రికార్డు క్రియేట్ చేసేది జగనన్నే, రికార్డు రీరైట్ చేసేది జగనన్నే, దీన్ని బ్రేక్ చేసే దమ్ము, ధైర్యం, సాహసాలు, దరిదాపులు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ చెయ్యబోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మనం చూసినట్టయితే ఇంత పెద్ద ఎత్తున మన కోసం పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు నుంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హయాంలో దళితుల్ని ఏ విధంగా అవమానించారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు బీసీల్ని ఏ విధంగా చిన్న చూపు చూశారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు ఏ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని ఎలా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎస్టీలని గుర్తించలేదు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మరి ఈరోజు జగనన్న బడుగు బలహీన వర్గాలను అందలా లెక్కించి ఈరోజు బడుగు బలహీన వర్గాల బాగోగుల కోసం అనుక్షణం, ప్రతిక్షణం, ప్రతి సంక్షేమ పథకం కానీ, ప్రతి అవకాశంలో కానీ ఈరోజు మనల్ని ముందుంచి మనని ఇంతగా ఒక వెన్నెముకలా కూడా
ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న. చంద్రబాబు నాయుడు గారికి పెత్తందారులంటేనే ప్రేమ, మన జగనన్నకు నిరుపేదలంటే ప్రేమ. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మనకి ఇన్ని అవకాశాలు రావడము, మనం బాగుండడము, బడుగు బలహీన వర్గాలు రాష్ట్రంలో సంతోషంగా ఉండడము ఓర్చుకోలేడు. చంద్రబాబు నాయుడు గారికి మన పతనమే కావాలి, కానీ జగనన్నకు మన బాగోగులు మన ఎదుగుదల కావాలి. ఇలాంటి నాయకుడు మనకున్నాడు కాబట్టి ఈ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీసీ మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మైనారిటీ మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎస్టీ మీద ఉంది. ఇక్కడ మన భావి తరాల కోసం మనం ఈ నాయకుడిని జగనన్నని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరూ గుర్తు చేసుకోవాల్సింది ఒక్కటే, ఇన్ని రోజులు మన తలరాతలు మార్చడానికి, మన తలరాతలు మార్చాలనే తపన ఎవ్వరికీ కూడా లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఏ ముఖ్యమంత్రికి కూడా లేనటువంటి విధంగా ఈరోజు మన నాయకుడు జగనన్నకు ఉంది, జగనన్నలో ఉంది. మనమంతా కూడా ఈ నాలుగున్నరేళ్ళలో చూస్తున్నాము, మనము లబ్ధి పొందాము. కాబట్టి మన మద్దతు నీ మద్దతు జగనన్నకే ఉండాలని తెలియజేసుకుంటూ